రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం మనం చెందుపట్ల గ్రామం, ఆలేరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని రైతు గణేష్ గారు తన 2 ఎకరాల పొలంలో నాటుకున్నటువంటి లక్ష్మీ మెహర్ అనే నూతన హైబ్రిడ్ వారి పొలంలో ఉన్నాం. రైతు గణేష్ గారు 2022 డిసెంబర్ 10వ తారీఖున ఏసంగి పంట కింద అంటే రబీ సీజన్లో ఈ లక్ష్మీ మెహర్ అనే హైబ్రిడ్ విత్తనాన్ని నారు పోసుకోవడం జరిగింది. అంటే దాదాపు నేటికి 100 నుంచి 110 రోజులు గడిచిన పంట పొలాన్ని మనం గమనిస్తున్నాం. ఈ లక్ష్మీ మెహర్ అనే హైబ్రిడ్ విత్తనం, దీని విశిష్ట లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే, లక్ష్మీ మెహర్ అనే హైబ్రిడ్ విత్తనం MTU 1010 రకాన్ని పోలిన గింజ కలిగి ఉంటుంది. తద్వారా మనకు ఐకేపీ మరియు ఆర్బీకే సెంటర్లో ఏ గ్రేడ్లో ధాన్యం అమ్ముడుపోతుంది. ప్రస్తుతం 2080 రూపాయలు మనకి ఒక క్వింటాకి ధాన్యం గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా ఈ లక్ష్మీ మెహర్ పంట కాలం 120 నుంచి 125 రోజులు దీని పంట కాలం. ఈ లక్ష్మీ మెహర్ని హైబ్రిడ్ విత్తనాన్ని ఖరీఫ్ మరియు రబీ 2 సీజన్లలో నాటు వేసుకోవడానికి చాలా అనుకూలమైన విత్తనం. ఈ విత్తన కాండం దృఢంగా ఉండడం వల్ల గాలి మరియు వర్షాలకు నేల మీద పడిపోదు. లక్ష్మీ మెహర్ అనే హైబ్రిడ్ మొగిపురుగు, మెడవిరుపు మరియు అగ్గి తెగులు వంటి రోగాలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇప్పుడు మనం తేడా గమనిస్తున్నాము. పక్క రైతు వేసిన ఇతర రకాల్లో మెడవిరుపు సోకి దాదాపు 10 నుంచి 15% దెబ్బతిన్న పంట పొలాన్ని